సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. గుడి మల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో చెలరేగిన మంటలు, మరో ఆసుపత్రికి రోగుల తరలింపు, మంటల్ని ఆర్పిన ఫైర్ సిబ్బంది. చంద్రబాబుతో ముగిసిన ప్రశాంత్ కిషోర్ భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ, ఏపీ ఎన్నికలపై వ్యూహరచన. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ను బీహార్ డెకాయిట్ అన్నారు, ఇప్పుడు ఆయనతోనే కలిసి బాబు పనిచేస్తున్నారు. టీడీపీని ఏ పీకే బతికించలేరన్న మంత్రి అంబటి. కడప జిల్లాలో తొలి రోజు ముగిసిన సీఎం పర్యటన, ఆధునికీకరించిన కలెక్టరేట్ ను ప్రారంభించిన జగన్, గోపవరంలో సెంచరీ ఫ్లై ఇండస్ట్రీస్ ప్రారంభం. సీఎం దృష్టికి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తానని యూనియన్ నేతలకు రేవంత్ హామీ, వారి సంక్షేమం మా బాధ్యత అన్న మంత్రి పొన్నం. పెడనలో వైసీపీ ముఖ్య నేతల సమావేశం, జోగి రమేష్ కు పెడన, బాలశౌరికి ఎంపీ టికెట్ ఇవ్వాలి, లేదంటే తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం. జనగామ క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ, ఫ్లెక్సీల్లో పల్లా ఫోటో లేదని ఆగ్రహం. కలెక్టరేట్ ఛాంబర్లో నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలు. వైసీపీ అభ్యర్థులను మార్చడం సరికాదు, అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది, ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటోందన్న ఉండవల్లి. మంత్రి తుమ్మలతో మధు యాష్కీ గౌడ్ భేటీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో మీటింగ్. ఎంపీ టికెట్పై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఇవ్వడం లేదనే దుష్ప్రచారం చేయొద్దు, వైసీపీ ఎంపీ బాలశౌరి విన్నపం. పీవీ ఘాట్లో నివాళులర్పించిన కేటీఆర్, ఢిల్లీలో పీవీ ఘాట్ను నిర్మించాలి, భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కరెంటు కనెక్షన్ ఇప్పిస్తామని మోసం, ఇంటికి 1000 రూపాయలు వసూలు చేశాడు, బీఆర్ఎస్ నేత ఆసిఫ్ పై బాధితుల ఆగ్రహం. కేయూలో ర్యాగింగ్ పై వీసీ రమేష్ క్లారిటీ, 81 మందిని వారం పాటు సస్పెండ్ చేశాం, ఎవరిని ఉపేక్షించేది లేదన్న వీసీ. ఆదిలాబాద్ లో బీజేపీ కౌన్సిలర్ పై కేసు నమోదు, ప్రేమ వ్యవహారంలో కిరాయి ముఠాతో హత్యకు యత్నం, కౌన్సిలర్ రఘుపతి భార్య అరుంధతిపై కేసు నమోదు. భారత్లో కరోనా కలవరం, దేశంలో కొత్తగా 752 పాజిటివ్ కేసులు, దేశవ్యాప్తంగా 3420 యాక్టివ్ కేసులు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం, 4 రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్నాం, 43,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారన్న నేతలు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన, లగేజీ ఇవ్వట్లేదని మండిపాటు, ఉదయం 11 గంటల నుంచి ఎదురుచూపులు. వారణాసిలో మోదీపై పోటీ చేయండి, మమతకు బీజేపీ నేత సవాల్, ప్రియాంకకు బదులుగా బరిలో నిలవాలన్న అగ్నిమిత్రపాల్. హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కమెంట్. జమ్మూ కశ్మీర్లో సైన్యం అలర్ట్, ఎన్కౌంటర్ తర్వాత రజౌరిలో అప్రమత్తం, ఉగ్రవాదుల వేటలో ఆర్మీ అధికారులు. తమిళనాడును వీడని బాధితులకు సర్కార్ సాయం, నిత్యావసరాలను పంపిణీ చేసిన ఉదయనిధి స్టాలిన్, ఆదుకుంటామని మంత్రి హామీ. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.